అందరికీ నమస్కారం. గురుగ్రహం యొక్క వక్రగతి వల్ల సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ గురుగ్రహం యొక్క వక్రగతి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి. అయితే ఈ సమయంలో కొన్ని గడియల్లో మీకు రెండు చెడు విషయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది, గండాలు అని కూడా చెప్పవచ్చు. అలాగే కొన్ని గడియల్లో మంచి జరిగే సూచనలు సైతం ఉన్నాయి. ఈ వక్రగతి ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతోంది, మీకు ఏ విధమైన శుభ అశుభ ఫలితాలని ఇస్తుంది, అదేవిధంగా ఈ గురుగ్రహం యొక్క వక్రగతి సమయంలో సింహరాశి వారు ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాలు చేయాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలోనే రివీల్ చేయడం జరుగుతోంది. మరి ఏ వీడియోలోనూ చెప్పడం జరగదు, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతోంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయడితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్, మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము వీడియో సపోర్ట్ చేయగానే అందరికన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతోంది. మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అయితే మీకు ఒక పరిహారాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతోంది. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. 24 గంటల్లోనే మీ సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తోంది. ఇక వివరాలకు వచ్చినట్లయితే, గురువు ధర్మానికి కారకుడు, మతానికి, ఆధ్యాత్మికతకు, దూర ప్రయాణాలకు, సుఖానికి అంటే సంతానానికి, అదేవిధంగా స్త్రీలకి, భర్తకు కారకుడు, అలాగే సహజ శుభగ్రహం కూడాను. అయితే ఇలాంటి ఫలితాలను ఇచ్చే గురుగ్రహం వక్రిస్తే మంచిదా కాదా అంటే, ఈ సంవత్సరం 2023లో మేషరాశులు వక్రిస్తున్నారు. మేషరాశికి అధిపతి కుజుడు. గురుగ్రహం కుజుడు మిత్రవర్గానికి సంబంధించిన వారే, మిత్రక్షేత్రంలో వక్రిస్తున్నారు కాబట్టి మీకు అనుకూలంగానే ఫలితాలు అధికంగా ఉన్నాయి. అయితే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వక్రించబోతున్నారు అంటే, సెప్టెంబర్ 4, 2023 నుంచి 31 డిసెంబర్ 2023 వరకు, అంటే 118 రోజులు, దాదాపు 4 నెలల పాటు ఈ యొక్క గురుగ్రహం వక్రించబోతున్నారు. మరి ఇలా వక్రించడం వల్ల ఎవరి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, శని గురు రాహు దశలు జరుగుతున్న వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క వక్రగతి గురుగ్రహ ప్రభావం సింహరాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సింహరాశి వారికి గురుగ్రహం పంచమ అష్టాధిపతి అయిన రాహుతో కలిసి ఉన్నారు. సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 31 వరకు వక్రీకరించనున్నారు. అయితే సింహరాశి వారిని ఎవరు అంటారంటే, ముఖ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారు అవుతారు. అయితే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారితో ఏవైనా గొడవలు ఉన్నా, మాటలు సరిగా లేకపోయినా, మనస్పర్ధలు ఉన్నా, అవి తొలగించుకోవడానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడినా మళ్ళీ ఇప్పుడు అవి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో సొంతంగా ఎలాంటి వైద్యం అనేది చేసుకోకూడదు, వికటించే అవకాశం ఉంది కాబట్టి ఎంత చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుని సంప్రదించడం మంచిది ఈ సమయంలో. అయితే గురుగ్రహం వక్రిస్తున్నారు. రాశ్యాధిపతి కుజుడు సింహరాశి వారికి యోగకారకుడే కాబట్టి మీకు ఉన్నట్టుండి డబ్బులు రావడం, గతంలో పెట్టిన పెట్టుబడులపై అధిక మొత్తంలో లాభాలు రావడం, వ్యాపారంలో అధిక లాభాలు గడించడం, అలాగే మీకు రావాల్సిన డబ్బులు, చాలా రోజులుగా రాకుండా ఉండిపోయిన డబ్బులు ఈ సమయంలో మీకు అందుతాయి, అనుకోకుండా వస్తాయి. అయితే నష్టాలు కూడా ఉన్నాయి, లాభాలతో పోలిస్తే నష్టాలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. కుజుడు ఈ 4 నెలలు కూడా 2, 3, 4 స్థానాల్లో మంచి స్థానాల్లో ఉంటారు కాబట్టి సింహరాశి వారికి ఈ సమయంలో ఇబ్బంది లేదు, అద్భుతమైన ఫలితం వస్తోంది. ఇక విద్యార్థులకి సైతం ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది, చదువుల్లో చక్కగా రాణిస్తారు. గతంలో చదువుపై అంతగా ఆసక్తి లేకపోయినా ఇప్పుడు మాత్రం మంచి ఫలితాలను విద్యార్థులు పొందుతారు, వారికి నచ్చిన కోర్సుల్లో చేరుతారు. ఇక ప్రేమికులకి మాత్రం కొంత వ్యతిరేకత కనపడుతోంది, వారు విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మాటమాటకు పోకుండా ఎవరో ఒకరు ఓపికతో ఉండడం ఈ సమయంలో సూచించడం అయినది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ ఇంట్లో శుభకార్యాలని నిర్వహిస్తారు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు లేదా శుభకార్యాల్లో పాల్గొంటారు. మహిళలు ఆభరణాలు కొనే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మహిళలకి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వారికి పుట్టింటి నుంచి ఒక శుభవార్త వినబోతున్నారు. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం లేదు అని బాధపడుతున్నారో, 2వ సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి
అలాగే సంతానం కోసం ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీ కలలను నెరవేర్చుకోవడానికి లక్ని పరీక్షించుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. చదువు నిమిత్తం కానీ ఉద్యోగరీత్యా కానీ విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ఇదే మంచి సమయం. ఇంకా సింహరాశి వారికి దాదాపు అంతా బాగున్నప్పటికీ రెండు విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మొదటిది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో, రెండవది వాహనాలు నడిపేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు. మీరు వీలైతే సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం చాలా మంచిది. రాత్రి ప్రయాణాలని పూర్తిగా మానుకోవాలి. తాగి వాహనాలు అసలు నడపకండి. ఇక సింహరాశిలో జన్మించిన ముఖ నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షని ధరించాలి. పూర్వ పాల్గొని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షని ధరించాలి. ఉత్తర పాల్గొని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించవచ్చు. వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. పచ్చరంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతోంది. సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు చూసుకున్నట్లయితే 1, 4, 5 మరియు 9 వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకి ఆటంకాలు ఉండవు అని చెప్పవచ్చు. బుధి గురువారాలు ఎటువంటి పనులు మొదలుపెట్టినా మంచిదే. ఇక మరి సింహరాశి వారికి పరిహారాలు ఈ సమయంలో ఏంటి అంటే, ముందుగా ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు పెద్ద వారి సలహాలు సూచనలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా గురుగ్రహ స్తోత్రం పఠించడం, దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి మంత్రాలు పఠించడం చేయండి. గతంలో మీరు కోరిన కోరికలు నెరవేరి ఉంటాయి. అయితే మొక్కులు చెల్లించడం మర్చిపోయి ఉండి ఉంటారు. వాటిని తీర్చుకోవడానికి ఈ 4 నెలలు సరైన సమయమని చెప్పవచ్చు. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఇక హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వాగ్దానాలని నెరవేర్చుకోవడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నెరవేర్చగలిగే దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి. ఇక మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇక మీరు ఎప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నట్లయితే మీరు హనుమాన్ చాలీసాని చదవాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసాని ఎప్పుడు చదవాలి, ఎన్నిసార్లు చదవాలి అనేది ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ లింక్ అనేది మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. సో అందులో చెప్పిన విధంగా మీరు హనుమాన్ చాలీసాని పఠించినట్లయితే ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులకి పరిష్కారం అనేది లభిస్తుంది. సో ఈ వీడియోని లైక్ చేయడానికి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.